అదే సార్, దీంట్లో మేము పవర్ సప్లై దీని నుంచి ఎంసీపీ వచ్చింది, ఎంసీపీ నుంచి పవర్ సప్లై దీనికి మోటార్ ఆన్ చేస్తున్నాము. టూహెచ్పి మోటార్ అనేది ఆన్ అవుతుంది, టూహెచ్పి మోటార్ ఆన్ అయ్యి కంప్రెసర్ డైనమో రన్నింగ్ అవుతుంది, డైనమో కంప్రెసర్ రన్నింగ్ అవుతుంది, రెండో రన్నింగ్ అవుతుంది కదా బెల్ట్ మీద, యాంటీ క్లాక్ వైజ్ రన్నింగ్ అవుతుంది, క్లాక్ వైజ్ రన్నింగ్ అవ్వాలి, దీని పేరు క్లాక్ వైజ్ రన్నింగ్ అవ్వాలి. యాంటీ క్లాక్ వైజ్ రన్నింగ్ అవుతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వేరే సప్లై న్యూట్రల్లో రావడం అలా జరుగుతుంది అన్నమాట. అలా జరగకుండా క్లాక్ వైజ్లో తిరగాలి మన బెల్ట్. ప్లస్ మనం ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నాము, కంప్రెసర్ ఆన్ అవుతుంది, కంప్రెసర్ ఆన్ అయింది కదా, కంప్రెసర్ ఆన్ అయిన తర్వాత డోర్ మోటార్ ఆన్ చేసుకుంటాం, డోర్ మోటార్ ఆన్ చేస్తున్నాం, దీంట్లోంచి ఎయిర్ వస్తుంది, కంప్రెసర్ ఆన్ అయిన తర్వాత దీంట్లోంచి గ్యాస్ రన్నింగ్ అయిన తర్వాత గ్యాస్ రన్నింగ్ అయ్యి కండెన్సర్ లేదు, కండెన్సర్ అయ్యి నీ రిమూవ్ అయ్యి లిక్విడ్ లైన్ నుంచి ఎవాపరేటర్కి వచ్చి ఎవాపరేటర్ నుంచి కూలింగ్ మనకి బ్లోర్ మోడ ద్వారా బయటకు వస్తుంది, చిల్నెస్ అనేది బ్లోర్ మోడ ద్వారా మనకి బయటకు వస్తుంది, మళ్ళీ సెక్షన్ పైప్ నుంచి కంప్రెసర్ లేదు కదా, ఇలాగే ఈసీఆర్ సిస్టమ్ అనేది అలా రన్నింగ్ అవుతుంది. ఈసీఆర్ సిస్టమ్ అనేది వ్యాపార కంప్రెసర్ సిస్టమ్. ఇది ఫ్యాన్ అనేది హీట్ రిమూవ్ చేయడానికి ఫ్యాన్, హీట్ రిమూవ్ చేయడానికి ఫ్యాన్, ఇది రిసీవర్ గ్యాస్ ఫిల్టర్ చేయడానికి, లిక్విడ్ పైప్ కండెన్సర్ ఎవాపరేటర్ అనేది దీంట్లో ఉంటుంది, ఎవాపరేటర్ కండెన్సర్ కంప్రెషర్ డైనమో. డైనమో పని ఏంటంటే డైనమో రన్నింగ్ అయ్యేటప్పుడు దాంట్లోంచి కరెంట్ తయారనేది అవుతుంది, దాంట్లో అది బ్యాటరీ మనం కంప్రెసర్ ఆన్ చేయడానికి, మ్యాగ్నెట్ పవర్ ఆన్ చేయడానికి, ఫ్లో మోటర్ ఆన్ చేయడానికి, ఫ్యాన్ మోటర్ ఆన్ చేయడానికి బ్యాటరీ వాడుతున్నాం కదా, అది డిశ్చార్జ్ అవ్వకుండా మనకి డైనమో అనేది బ్యాటరీని చార్జ్ చేస్తుంది, అది బ్యాటరీ చార్జ్ చేస్తుంది. బ్యాటరీ చార్జ్ అయిన తర్వాత బ్యాటరీ కనుక ఛార్జింగ్ అయితే మనం దీనికి లైట్ పెట్టుకున్నాం, బ్యాటరీ ఛార్జింగ్ ఎత్తున్నప్పుడు లైట్ లేదు, బ్యాటరీ ఛార్జింగ్ అవ్వనప్పుడు మనం ఆపేస్తాం కదా, ఇది ఆపేసిన తర్వాత లైట్ వెలుగుద్ది, ఇదేంటంటే బ్యాటరీ ఛార్జబుల్ అన్నట్టు లైట్ చూపెట్టు, ఛార్జింగ్ లేకపోతే కనుక లైట్ ఆన్ అవ్వదు, ఇది లైట్ ఆన్ అయిందంటే ఛార్జింగ్ అన్నట్టు బ్యాటరీ.